ఒరిజినల్ స్వరూపం ఇది అనేటటువంటి వాళ్ళ ఏపీ ప్రజలకి అర్థమైంది. అర్థం అవడంలో అనేక ఫ్యాక్టర్స్ పనిచేసినాయి. ఇక్కడ కూడా భారతీయ జనతా పార్టీ నేను దేశానికి రాష్ట్రానికి ఇంత చేసిన 5 ఏళ్లలో రేపు మళ్ళీ గెలిస్తే ఈ రాష్ట్రాన్ని చేస్తాను ఎక్కడ చెప్పిందా మీరు చెప్పండి. చెప్పకపోయినా ఈ రాష్ట్ర ప్రయోజనాలను నేను అధికారంలో వచ్చిన తర్వాత ఈ రాష్ట్రానికి ఇన్ని ప్రాజెక్టులు కాళేశ్వరం ప్రాజెక్టును జాతీయం చేస్తా, పాలమూరు రంగడి జిల్లా ప్రాజెక్టును జాతీయం చేస్తా, లేకపోతే ఇన్ని నిధులు ఇస్తా అని చెప్పి ఎక్కడ కూడా ప్రధానమంత్రి చెప్పలేదు. మరి చెప్పకపోయినా వేసిరంటే ఎందుకు వేసిండ్రు? ఒకే ఒకటి మనకు కనిపిస్తుంది, సర్జికల్ దాడి తప్ప మిగతా ఏం కనబడతలేదు. ఒక ఫీలింగ్ తీసుకొచ్చి క్రియేట్ చేయడం తప్ప ఏం కనబడతలేదు. 5 ఏళ్ళలో ఏమైనా చేసిందని చెప్పాడు ఒక ప్రాజెక్టును, ఒక ప్రాజెక్టును జాతీయం చేసిండ్రు, నీళ్ళు వస్తున్నాయి, లేదు పెద్ద పెద్ద ఇండస్ట్రీస్కు ఇన్సెంటివ్స్ ఇచ్చిండ్రు, లక్షల కోట్లు నిధులు ఇచ్చిండ్రు, చెప్పండి. ఏం లేవు, మామూలు ఒక చిన్న ట్రైన్ వేసిండ్రు, అది లైనింగ్ గూడ్ బండి లాగా నడుస్తుంది. వాళ్ళకేమో బుల్లెట్ ట్రైన్లు, 100 కిలోమీటర్లు బుల్లెట్ ట్రైన్లు, ఏసీ ట్రైన్లు, రకరకాల డెవలప్మెంట్, 5 ఏళ్ళు ఆయన నత్తగడక నడుస్తుంది. అది ఒక్కటి తప్పితే ఏం లేదు. ఈ జిల్లాకు చేస్తామని కూడా చెప్పలేదు, ఇంత చేస్తామని కూడా. మరి చేస్తామన్నా మనం తెలంగాణ ప్రజలు చాలా ప్లేస్లలో రావడానికి కారణం అంటే ఒకటే కారణం, ఒక మాయా సృష్టించిన మేమే దేశాన్ని కాపాడటోళ్ళం అనే టైప్లో ఒక ఫీలింగ్ క్రియేట్ చేయడం మూలన మాత్రమే వాళ్ళు గెయిన్ కావగలిగింది, అంత తప్పితే వేరే లేదు. మాట వలస కానీ అంటే మనం అంటుంటే ఆ మాట వలస కన్నారు. 2 ప్రాజెక్టులు జాతీయ ప్రాజెక్టులకి చేస్తామన్నారు, 1 లక్ష కోట్ల నిధులు ఇస్తామన్నారు కనుక వేసి అనడానికి కూడా ఒక వస్తుంది, అది కూడా అనలేదు. కారణం కదా ఒకటే. ఇప్పుడు ఇది పార్లమెంట్ ఎలక్షన్, ఇండివిజువల్గా ఉండదు. ఇండివిజువల్గా చూస్తే మరి 60 దాదాపు 60 వేల మెజార్టీతో మామూలునే వచ్చినాయి మొత్తం టోటల్ మెజార్టీ. 45-50 వేల మెజార్టీ జడ్చల్నే వచ్చింది, 45 వేల మెజార్టీ దేవర్కర్లే వచ్చింది. అదే ఇండివిజువల్గా అసెంబ్లీ ఎలక్షన్ అయితే ఇండివిజువల్గా క్యాండిడేట్ మీద ఆధారపడి ఉంటుంది, పార్టీ మీద ఆధారపడి ఉంటుంది, రాష్ట్రం మీద ఆధారపడి ఉంటుంది. ఆ ఎలక్షన్ ఆ రాష్ట్రంలో ఎవరికి వేస్తే ముఖ్యమంత్రి అవుతాడు, ఈ రాష్ట్రాన్ని పరిపాలించే నాయకత్వం ఎవరి నుంచి ఎవరి చేతిలో పోతుంది, ఓటు వేస్తే ఎవరి చేతిలో ఈ అధికారం పెడతామనేది ఆ ఎమ్మెల్యే ఎలక్షన్ ఉంటుంది. పార్లమెంట్ ఎలక్షన్ అంటే ఒకే క్యాండిడేట్ అన్నీ కలిపి ఓవల్ అన్ని 12 కాన్స్టిట్యూన్సీలో ఉన్నటువంటి అందరి పబ్లిక్ ఎవరు క్యాండిడేట్ అని ఒకే క్యాండిడేట్ కనబడతాడు. ఈయన గెలిస్తే దేశంలో ఏముంటుంది, ఏ రకమైనటువంటి ప్రయోజనం ఉంటుంది, అట్లా ఆలోచన చేస్తాడు. ఎమ్మెల్యేకేమో గెలిస్తే ఎవరు ముఖ్యమంత్రి అవుతాడు, ఎవరు ముఖ్యమంత్రి అయితే ఈ రాష్ట్రం బాగుపడుతుంది అనేది ఎమ్మెల్యేలు ఆలోచన చేస్తారు. ఎంపీగా అయితే ఎవరు ప్రధానమంత్రి అవుతారు, ఎవరి వల్ల ఇట్లా అనేది కొద్ది ఆలోచన చేస్తారు. దానిలో ఆలోచన చేయడంలో కొంత కన్ఫ్యూజ్ అయ్యింది, ఎందుకు తక్కువ మెయ్యాట్ వచ్చింది. ఓ హిందూ ముస్లిం ఫీలింగ్ తీసుకురావడమో, లేకపోతే ఇంకేదైనా యూత్కును క్రియేట్ చేయడమో, ఇంకా రకరకాల చేయడమో అటువంటి. అందరికన్నా ఎక్కువ అన్ని మతాలకు మాదే. ఇలా యాదాద్రి దేవుడు వేల కోట్ల కారణమైన మంత్రివర్యులు డాక్టర్ శ్రీనివాస్ గౌడ్ గారు, అదేవిధంగా మాజీ మంత్రివర్యులు లక్ష్మణారెడ్డి గారు, ఆలయ వెంకటేష్ రెడ్డి గారు, శాసనసభ్యులు అంజయ్య యాదవ్ గారు, అదేవిధంగా రాజేంద్ర రెడ్డి గారు, రామ్మోహన్ రెడ్డి గారు, మరియు పట్నం నరేంద్ర రెడ్డి గారు, అందరు శాసనసభ్యులందరికీ నా ధన్యవాదాలు తెలుపుతున్నాను. అదేవిధంగా నాకు ఈ పార్లమెంట్ శాసన సభ్యుల ఏరియా ప్రతి ఒక్కరికి, ప్రతి ఒక్క ఓటర్కు పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాను. పేరు పేరున ఓటర్లందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. నా ఈరోజు ముఖ్యమంత్రి గారు చేసిన అభివృద్ధి కార్యక్రమాలు, టీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన కార్యక్రమాల వల్ల ఈరోజు ఈ విధమైన మెజార్టీ ఇచ్చినందుకు ప్రభుత్వానికి నా ధన్యవాదాలు తెలుపుతున్నాను, ముఖ్యమంత్రి గారికి నా ధన్యవాదాలు తెలుపుతున్నాను. అదేవిధంగా ఈరోజు టీఆర్ఎస్ ప్రభుత్వము ఏ విధంగా మన రాష్ట్రాన్ని అభివృద్ధి చెందిస్తుందో ప్రజలు గమనించలేకపోతున్నారు. చిన్న జిమ్మిక్కులకు లోనయ్యి ఏదో సర్జికల్ దాడి, అది మామూలుగా ఎప్పుడైనా ఎక్కడైనా ఏ ప్రభుత్వం ఉన్నా ఏ ఎవరున్నా జరిగే విషయాలే. దాన్ని చిన్న దాన్ని తీసుకొచ్చి ఈరోజు
మన రాష్ట్ర వ్యాప్తంగా ఏదో యూత్ అనేది అర్థంపర్థం లేని విషయాలు. ఈరోజు ఎవరు గోతి వాళ్ళే ఓడుకుంటున్నారు. ఈరోజు మన టీఆర్ఎస్ ప్రభుత్వానికి ఓటు వేయని వాళ్ళు ఖచ్చితంగా రేపు ఏ ప్రభుత్వం కానీ గడిచిన 70 సంవత్సరాల లోపల కూడా ఈ అభివృద్ధి చేయలేదు. ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము చేసిన అభివృద్ధిని చూసి కనీసం ఆలోచించుకొని మన రాష్ట్ర అభివృద్ధి కొరకు మనం ఈరోజు ప్రతి పార్లమెంట్ సభ్యుని గెలిపించుకునే అవకాశాలు ఉండే, కానీ చిన్న చిన్న పొరపాట్ల వలన ఈరోజు అవకాశాన్ని కోల్పోతున్నారు. ఈరోజు మనం అభివృద్ధి మనమే మన చేతుల్లో మన చేతులతో మనమే దూరం చేసుకుంటున్నాం. ఇది ఖచ్చితంగా ఇది ఇది మన రాష్ట్ర అభివృద్ధి కావాలంటే ఖచ్చితంగా మన టీఆర్ఎస్కి ఇచ్చేసి ఖచ్చితంగా చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎంతైనా ఇంకా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా చిన్న చిన్న అవకతవకలతోటి కూడా ఈ పరిస్థితులు ఏర్పడుతున్నాయి. పార్లమెంట్ ఎన్నికల కౌంటింగ్లు భాగంగా పాత మహబూబ్నగర్ జిల్లాకు సంబంధించి 2 ఎంపీలు కూడా టీఆర్ఎస్ పార్టీ పెద్ద మెజార్టీతో కైవసం చేసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా ప్రజలందరికీ, ముఖ్యంగా మహబూబ్నగర్ పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అట్లాగే ఇప్పుడే ఎంపీగా గెలిచిన మన శ్రీనివాస్ రెడ్డి గారికి మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. మహబూబ్నగర్ జిల్లాకు సంబంధించి మహబూబ్నగర్ జిల్లా అభివృద్ధి టీఆర్ఎస్ పార్టీతోనే సాధ్యమవుతుంది, కేసీఆర్ గారితోనే సాధ్యమవుతుంది. అభివృద్ధి మొదలైంది, ఈ అభివృద్ధి కొనసాగాలి, ఈ ప్రాంతం బాగుకావాలి, ఈ జిల్లా బాగుపడాలనే ఉద్దేశంతో ఈరోజు 2 పార్లమెంట్ నియోజకవర్గాలు కూడా టీఆర్ఎస్ పార్టీని ప్రజలు గెలిపించడం జరిగింది. మరి ఇప్పుడే మంత్రి గారు చెప్పినట్టుగా మరి గతంలో ఎప్పుడు ఇవ్వని మెజార్టీ ఈ 2 స్థానాల్లో కూడా పెద్ద మెజార్టీని ఈరోజు మరి ప్రజలు ఈ జిల్లా ప్రజలు కట్టబెట్టడం జరిగింది. మహబూబ్నగర్ పార్లమెంట్లో మరి ఎప్పుడు రాని విధంగా 77,000 మెజార్టీ టీఆర్ఎస్ పార్టీకి ఇవ్వడం జరిగింది. మరి సందర్భంగా మరొకసారి ఈ పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలందరికీ, ఓటర్స్ అందరికీ, మనం మాకు గెలుపు కృషి చేసిన ప్రతి ఒక్కరు కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇదే రకంగా భవిష్యత్తులో ఇదే కోఆర్డినేషన్తో పనిచేసి ఈ ఎలక్షన్లు అయితే ఎట్లయితే పోయినా అసెంబ్లీ